బాలయ్య బాబుకి ఏదైనా సరే కీలకమైన సందర్భంలో స్పందించే విషయంలో మాత్రం ఆయన మెచ్చుకోవాలి తాజాగా హైదరాబాద్ వార్తల్ని పెద్ద సీరియస్గా తీసుకోలేదు చాలామంది వాస్తవంగా ఈ సినీ ఇండస్ట్రీ అంతా ప్రస్తుతం బతుకుతోంది హైదరాబాద్లోనే తమిళనాడు నుండి చెన్నై నుండి తరలి వచ్చిన తర్వాత పూర్తిగా డిపెండ్ అయింది సరే ప్రేక్షకులు ఆంధ్ర తెలంగాణ రెండు చోట్ల ఉంటారు అట్లాగే ఇతర దేశాల్లో ఉంటారు ఇతర రాష్ట్రాల్లో తెలుగులో కూడా ఉంటారు అదంతా ఒక ఎత్తు కానీ ఇక్కడ తాము ఉంటున్నటువంటి ప్రాంతంలో కష్టం వచ్చినప్పుడు వెంటనే స్పందించడం అనేది సినీ రంగానికి అత్యంత అవసరం ఆ మధ్యకాలంలో చెన్నైలో వరదలు వచ్చినటువంటి సందర్భంలో విశాల్ కావచ్చు సూర్య కావచ్చు వీళ్ళందరూ ప్రవర్తించింది ప్రతి ఒక్కళ్ళు చెప్పుకున్నాం కా ఆహారం ఏర్పాటు చేయడం కానీ ఇళ్లలోనే ఉండేటట్టు ఏర్పాట్లు చేయడం కానీ అట్లాంటిది అంత బాధ్యత తీసుకున్నటువంటి వాళ్ళు అక్కడ ఉన్నారు అక్కడ బాధ్యత లేనిటువంటి వాళ్ళు ఉన్నారు అదే మన తెలుగు ఇండస్ట్రీలో నిన్న గద ఎప్పుడూ లేని నూట పదిహేడేళ్ల తర్వాత కురిసినటువంటి కుండపోత వర్షాలతో నిండిపోయినటువంటి నగరంలో గిలగిలలాడినటువంటి వాళ్ళు అనేక మంది ఉంటే ఎవరికి పట్టలేదు సినీ ఇండస్ట్రీలో ఎవరిళ్లలో వాళ్ళు ఉన్నారు వాళ్ళ వరకు సేఫ్గానే ఉన్నారు కాస్త ఆవేదనలు ఏమన్నా పడుంటే పడుండొచ్చునేమో సోషల్ మీడియాలో చూసుకుని తెలుసుకుంటుండొచ్చునేమో కానీ ఎవరు ఇమ్మీడియట్గా స్పందించాలన్న ఆలోచన రాలేదు బాలయ్య బాబు వచ్చేటప్పటికీ అక్కడ బిర్యానీ పంపిణీ ఏర్పాట్లు చేయడం కోటిన్నర రూపాయలు విరాళం ప్రకటించడం అన్నటువంటిది ఇక్కడ చాలా కీలకమైనటువంటి అంశం అంటే మనిషి తక్షణం స్పందించాలన్నటువంటి ఆలోచన రావడం ఆయనలో ఉన్నటువంటి గ్రేట్నెస్ అది కూడా వర్షాలే కదా వర్షాలకే మనం ఎందుకు స్పందించాలి అనే ధోరణిలో కాకుండా వర్షం వలన ఎదురవుతున్నటువంటి ఇబ్బందులతో అది నూట పదిహేడేళ్ల తర్వాత కుర్చినటువంటి భారీ వర్షం కావడం ఇంకోటి ప్రభుత్వాలు బియ్యం పప్పులు ఉప్పులు ఇస్తున్నాయి కానీ తక్షణ అవసరం ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం తక్షణ ఆహారం తక్షణ పాలు అందజేయడం అనేటువంటిది నీళ్లు ఇంటి చుట్టూ ఉన్నటువంటి సందర్భంలో వండుకునే పరిస్థితి ఉండదు కాబట్టి అంత మంచి నీళ్లు అన్ని పాలు అంత వండినటువంటిది ఏ పులిహారిస్తారు ఇస్తారా బిర్యానీ ఇస్తారు ఫ్రైడ్ రైస్ ఇస్తారా ఏదో ఒకటి ఇస్తే ముందు తక్షణం ఒక సమస్య పరిష్కారం అవుతుంది ఆ ప్రయత్నం ప్రారంభించడం అనేటువంటిది ముదావహం మిగతా వాళ్ళు కూడా ఆయన ఆదర్శంగా తీసుకుంటే బాగానే ఉంటుంది